ఇదివరకు అమెరికా చెప్పే మాటకి ఒక వాల్యూ ఉండేది ఎందుకంటే అమెరికా పెద్దన్న పాత్రతో ఉండేది ఇప్పుడు బచ్చా తీవ్రవాద సంస్థలైన హమాస్ కావచ్చు హెజ్బుల్లా కావచ్చు హౌతి కావచ్చు అమెరికాకే దమ్కీలు ఇస్తున్నాయి అమెరికాకే సవాళ్ళు విసురుతున్నాయి ఏ ఉగ్రవాదాన్ని అమెరికా పెంచి పోషించిందో అదే ఈ రోజున వాళ్ళని బతిన్లు ఆడుకోవాల్సి వస్తుంది ఇజ్రాయిల్ మీదకి దాడులకు వెళ్ళొద్దని ఆడుకోవాల్సి వస్తుంది కానీ ఆ తీవ్రవాద సంస్థల వెనకాల ఉన్నది ఇరాన్ తాజాగా అసలు ఈ యుద్ధం వీళ్ళిద్దరి మధ్యన రెచ్చగొట్టింది అమెరికా ఇవాళ అది పీక్ స్టేజ్కి వెళ్ళినటువంటి వేళ ఎలక్షన్స్ ముందిట బైడెన్ మంత్రాంగం ఓ పక్కన చర్చలు జరిపిస్తోంది ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య తాజాగా చూస్తే ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చేందుకు అమెరికా చొరవతో రోమ్లో చర్చలు ప్రారంభమైనవి ఇందులో అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్ ఖతార్ కూడా పాల్గొంటున్నాయి విరమణ ఒప్పందంలో కొన్ని కీలక అంశాల మీద హమాస్ అట్ ఇజ్రాయెల్ మొండి పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో శాశ్వత కాల్పుల విరమణ హమాస్ కోరుతుంటే మా బందీలు విడిచిపెట్టాలా ఆ తర్వాత శాశ్వత కాల్పుల విరమణ చేస్తా ఆలోచిస్తాం అని ఓ పక్కన ఇజ్రాయెల్ చెప్తుంది ఇక్కడ హమాస్ దీనికి కాకుండా హమాస్ తరపున ఖతార్ పార్టిసిపేట్ చేస్తుంది ఓవరాల్గా చూస్తే ఇక్కడ ఏదైతే మెరమెచ్చు మాట్లాంటారంటే పై పై హడావిడి తప్పించి వాస్తవంగా పరిష్కారం అయ్యేటట్టు కనిపించట్ల